మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు వర్ధంతిని మద్దలపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పంచకల్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షుడు బోరి శివరామకృష్ణ నిర్వహణలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నగర మేయర్ హరివెంకట కుమారి, పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు పంచకల్ల రమేష్ బాబు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు అపూర్వమని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేశారని వారు గుర్తు చేశారు. తదుపరి పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో శాసన మండలి సభ్యురాలు వరుదు కళ్యాణి, శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్, నియోజకవర్గ పరిశీలకులు ఎస్ఏ రెహమాన్, చైర్మన్ కొల గురువులు జాన్ వెస్లీ, సుజాత సత్యనారాయణ, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, జీవీఎంసీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నువ్వు వచ్చానమ్మా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ కోవలోకి వస్తే ఆ తరువాత వరుసలో నిలిచే వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. మరి అలాంటి వ్యక్తులు పుట్టినరోజులు కానీ జయంతులు కానీ వర్ధంతులకు కానీ మనం ఎందుకు చేసుకుంటామంటే మీరు చూపించిన దారిలో మేము నడుస్తాం, మీరేసిన మార్గాన్ని మేము అనుసరిస్తాం, మీరు ఏదైతే తీపి గుర్తులుగా ప్రజాశ్రేయస్సే మీ శ్రేయస్సుగా బతికారో దాన్ని మేము కూడా ఆచరిస్తామని చెప్పడం కోసం మనం ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. మరి మనకి దీనికి స్ఫూర్తి ఏదైతే ఆ పెద్దలు చెప్పి ఆచరించారో దాన్ని తూచా తప్పకుండా ఆదర్శంగా తీసుకుని ఆచరణలో పెట్టిన మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ కార్యక్రమాల వరకే పరిమితం కాకుండా వాళ్ళు ఏ వర్గాల కోసమైతే పాటుపడ్డారో ఆ వర్గాలకి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సేవలు కానీ ఆయన ఇస్తున్న స్కీములకు కానీ మనల్ని మోటివేట్ చేస్తున్న విధానానికి కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ వర్గాలని ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత సేవ ఈ వర్గాలకు ఎవరు చేయలేదన్న విషయం మరి అతిశయోక్తి కాదు. మరి ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుని ఆ వర్గాలకు ఈ ప్రభుత్వం ఏం చేసిందో మనందరం కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా 10 మందిలోకి తీసుకెళ్ళి అందరికీ చెప్పి వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం యొక్క ఆశీస్సులు ఉండే విధంగా మీరందరూ కూడా కృషి చేయటం, మరి ఇలాంటి వాడవాడల పేటపేటల ఇలాంటి కార్యక్రమాలని చేసి ఘనమైన నివాళులు అర్పించటం అనేది చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరిని అభినందిస్తూ మరి ఈ కార్యక్రమ నిర్వాహకుడు బాబు జగజ్జీవన్ గారి వర్ధంతి సందర్భంగా అతనికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన తాను
బోని శివరామకృష్ణ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. జగజీవన్ రామ్ గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా పేద బడుగు బలహీన వర్గాలు దళితులు మనసుల్లో బాబూజీగా చిరస్థాయిగా నిలబడి ఉన్నారు. ఈ రోజు కూడా మనందరం గుర్తు చేసుకొని అతనికి నివాళులు అర్పిస్తూ ఉన్నామంటే ఆ రోజుల్లో ఎప్పుడో స్వాతంత్రం రాకముందు ఆ టైంలో కూడా అతను ఎంతగానో దళితులకి అణగారిన వర్గాలకి అంటరానితనం దూరం చేయడానికి కోసం ఎంతగానో కృషి చేశారు. అతను బీహార్లో ఒక కుగ్రామంలో జన్మించారు. అలాంటి వ్యక్తి చదువుకునే టైంలోనంట కనీసం దళితులకి నీరు కూడా తాగనిచ్చేవారు కాదంట. వాళ్ళ కోసం సెపరేట్గా కొండను పెట్టి అందులో తాగాలి అలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్న టైంలో వాటిని పారద్రోలడం కోసం ఆ రోజుల్లో అతను ఎంతగానో కృషి చేశారు. అంతేకాకుండా 35 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేసిన ఏకైక దళిత వ్యక్తిగా నిలిచిపోయారు. అతను కార్మిక శాఖ మంత్రిగా కూడా చేశారు. అంత అట్టడుగు వర్గాల్లో పుట్టి కూడా ఎంతో పోరాటం చేసి ఒక స్థాయిలో నిలిచి అట్టడుగు వర్గాల అణగారిన తనాన్ని అణచివేయడం కోసం అలాగే అణచివేసే వాటిలో కీలక పాత్ర పోషించిన వారిలో ప్రథములు బాబు జగజీవన్ రామ్ గారు. అతను చేసిన ప్రయత్నం వల్లనే ఈరోజు ఎన్నో మార్పులు ఈ సమాజంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దళితులు అట్టడుగు వర్గానికి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఉన్న స్థానంలో వాళ్ళని పెట్టడం కోసం ఎంతగానో కృషి చేశారు ఆ రోజుల్లో ఆయన. అలాంటి బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను ఆకాంక్షలను ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు గత 4 ఏళ్లలో సమర్థవంతంగా నెరవేర్చడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు అయితే దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అన్నారు. అలాంటిది జగనన్న నా ఎస్సీలు నా మీడియాకు నా యొక్క నమస్కారములు. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. అంతేకాకుండా ఒక సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, రాజకీయంగా 35 సంవత్సరాలు కీలక మంత్రి పదవుల్లో ఎన్నో పదవులు పోషించి ప్రజలకి అండగా నిలిచిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. అలాగే ఉప ప్రధానిగా కూడా చేశారు దేశానికి బాబు జగజ్జీవన్ రామ్ గారు. అంతేకాదు మనకి 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి, 2 వరల్డ్ వార్స్ జరిగాయి. అందులో ప్రజలందరూ కూడా ఆహారం కోసము ఇబ్బందులు పడి వాళ్ళు ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది వరల్డ్ వార్లో. అటువంటప్పుడు హరిత విప్లవాన్ని తీసుకువచ్చి ఆహారం నుంచి సంక్షోభం నుంచి బయటపడి ప్రజలందరికీ మేలు చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. అటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఇతన్ని గుర్తుగా రైల్వే అకాడమీ వాళ్ళు బాబు జగజ్జీవన్ రామ్ గారి అకాడమీగా పేరు పెట్టడం జరిగింది. మన ఆంధ్ర విశ్వవిద్యాలయము డాక్టరేట్ ఇవ్వడం కూడా జరిగింది. అటువంటి గొప్ప మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బాబు జగజ్జీవన్ రామ్ గారు అలాగే గాంధీ, అంబేద్కర్ ఇటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ఈరోజు పాలన సాగిస్తున్నారు, బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఈరోజు ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని ఈరోజు రాజకీయంగా ఆర్థికంగా కూడా బలోపేతం చేసిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తికి కింద పనిచేస్తూ మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాము. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారికి మరొకసారి మేమందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా నివాళులర్పించడం చాలా గౌరవప్రదంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. వర్ధంతి సందర్భంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ విశాఖపట్నం జిల్లాలో మనమేమో అందరికీ నివాళులు అర్పిస్తూ ఉన్నాము. బాబు జగజ్జీవన్ రామ్ గారు బాపూజీ అందరూ ముద్దుగా పిలుచుకునేవారు బాబూజీ అని. మహనీయుడు మాదిగ కులంలో, ఎస్సీ కులంలో
మంచి పేరు ప్రఖ్యాతులు భారతదేశంలో సంపాదించిన మహనీయుడు ఎవరంటే ఆఫ్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత మరి బాబు జగజీవన్ రామ్ గారు అని చెప్పేసి మనం కొనియాడతాం అన్నమాట. He is the crusader of social injustice center, emancipator of untouchables. చదువుతున్న కాలంలోనే untouchables అంటే దండయాత్ర చేసేవారు అన్నమాట. అది ఎదిరించేవారు. అలాంటి అతను అందుకే ఇస్ ఎ ఛాంపియన్ ఆఫ్ డిప్రెషన్ అంటారు అన్నమాట. డిప్రెషన్ సెక్షన్స్కి అతను ఒక ఛాంపియన్. సుదీర్ఘమైన రాజకీయ చరిత్రకు అనుభవం కలిగినటువంటి మహనీయుడు. అటు బ్రిటిష్ కాలం నుండి కూడా రాజకీయంలోని ఎనలేని అనుభవం సంపాదించినటువంటి మహనీయుడు. సుమారు 50 సంవత్సరాలు 5 డికేడ్స్ అటువంటి చరిత్ర కలిగినటువంటి బాబు జగజీవన్ రామ్ అందరికీ ఆదర్శం. ప్రతి ఒక్క లీడర్ కూడా అతను అడుగుజాడల్లో నడుచుకోవాల్సిన విషయం ఉంది. ముఖ్యంగా మన వైఎస్ఆర్సీపీ నాయకత్వం అతను ఆదర్శంగా తీసుకోవాలి. అటు కాంగ్రెస్లో కూడా అతను చక్కనైన రాజకీయంతో అడ్మైర్డ్ ఇన్ ది కంప్లీట్ పొలిటికల్ స్పెక్ట్రమ్ అన్నమాట. కాంగ్రెస్లో చేసినా సరే అన్ని పార్టీలు కూడా అతీతంగా అతన్ని ప్రేమిస్తాయి. పొలిటికల్ స్పెక్ట్రమ్లో అందరూ కూడా అతన్ని ఆదరిస్తాయి. లేబర్ మినిస్టర్గా చేశారు, అగ్రికల్చర్ మినిస్టర్గా చేశారు. 1971 వార్లో కూడా ఆ రోజు బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చింది అంటే అది బాబు జగజీవన్ రామ్ గారు యొక్క చొరవ అని చెప్పేసి నేనైతే కొనియాడతానమాట. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ నుండే వారికి అతని జీన్స్. ఫాదర్ ఏమో బ్రిటిష్ ఆర్మీలో పనిచేసినటువంటి ఆ యొక్క జీన్స్ ఉన్నాయేమో. అందుకనేమో డిఫెన్స్ మినిస్టర్గా 1971లోనేమో అతను బంగ్లాదేశ్కి ఒక విముక్తి కలిగించి ఈరోజు బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ వచ్చిందంటే బంగ్లాదేశ్ చరిత్రలో హిస్టరీలోనేమో బాబు జగజీవన్ రామ్కి ఒక పేజీ ఉంటుందని చెప్పేసి నేనేమో తెలియజేస్తానమాట. అటువంటి మహనీయుడికి మనం ఈరోజు ఏమో మనం అందరూ కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాము.